హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ ఢిల్లీ రాగానే మనకు గుర్తొచ్చేది రెడ్ ఫోర్ట్ ఈ రెడ్ ఫోర్ట్ నిర్మించడానికి నైన్ ఇయర్స్ త్రీ మంత్స్ బ్రిటిష్ వారు నిర్మించారు వీటి టైమింగ్స్ చూద్దాం ఇది మార్నింగ్ వచ్చేసి నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఇది గేట్ నెంబర్ టూ అక్కడ మనం టికెట్స్ ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు అక్కడైనా తీసుకో అక్కడ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎయిటీ రూపీస్ మ్యూజియం చూడాలంటే మ్యూజియం లేకుండా నార్మల్గా రెడ్ ఫోర్ట్ విజిట్ చేయాలంటే మనకి టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే థర్టీ రూపీస్ అక్కడ కోడ్ కూడా ఇచ్చాడు క్యూఆర్ కోడ్ మేమైతే క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మండే మాత్రం హాలిడే ఉంటుంది రెడ్ ఫుట్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మండే మాత్రం హాలిడే చూడండి ఫ్రెండ్స్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది సండే కాబట్టి ఫుల్ రష్గా ఉంది కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది కాబట్టి చాలా బాగుంది రెడ్ ఫోర్ట్లో షాపింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ చాలా టైం నాకైతే చిరాకులేసింది నాలుగు కిలోమీటర్లు ఉంది చూడడానికి నేనైతే మొత్తం విజిట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఢిల్లీలో మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ జెండా ఎగిరేసేది మన మోడీ గారు కూడా ఇక్కడి నుంచే ఆగస్టు ఒకటి నుంచి పదహైదో తారీఖు వరకు అయితే ఎక్కువ మందిని అలో చేయరు ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది రెడ్ ఫోర్ట్ ఇక్కడే ముసళ్ళని వాటర్ వేసి నైట్ పూట ముసళ్ళని అయితే వదులుతారు బ్రిటిష్ వాళ్ళు చాలా పగర్బండితో కట్టారు ఎవరైనా సైనికులు వస్తే అక్కడ సన్న సన్న రంధ్రాలు కనిపించ అక్కడ నుంచి వాళ్ళు కాల్పులు అనేది మొదలు పెడతారంట ఫ్రెండ్స్ అసలు చాలా పగడుబందీతో కట్టారు సండే కాబట్టి ఫుల్ రెష్గా ఉంది వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది మేమైతే దగ్గరే కదండి నడిచి వెళ్ళాము మొత్తం లోపల వ్యూ కానీ బయట గేట్ నెంబర్ టూ కానించి నడిచినందుకు మాకైతే ఐదు కిలోమీటర్లు అయింది అసలు నడిచే ఓపిక నశించింది ఫ్రెండ్స్ కానీ వ్యూస్ చూస్తుంటే నడవాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఇక్కడ షాపింగ్ ఏరియా చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంది ఎవరైనా ఒక్కసారి రెడ్ ఫోర్ట్కి వెళ్తే షాపింగ్ ఏరియా కూడా చూడండి అసలు రెడ్ ఫోర్ట్ చూడాలంటే చాలా చాలా దీన్నే లహరియా గేట్ అంటారు ఒకవేళ మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్